దాదాపుగా 12,77,373 మంది నాక చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 407,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 543,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 407,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరూ సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం, ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా 270,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అక్కడ మౌలిక వసతుల కోసం 100,000 రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది. దాదాపుగా 370,000 రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతూ ఉన్న పరిస్థితుల్లో 180,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం. మరో 35,000 రూపాయలు దాదాపుగా అక్క చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇసుక దాదాపుగా 15,000 రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం. ఇవి కాక మరో 40,000 రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మెటల్ ఫ్రేమ్స్ కానీ, మెటల్ కానీ, ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో 40,000 రూపాయలు కూడా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది. ఒకవైపున 270,000 రూపాయలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం ఒకవైపున, 100,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పైప్లైన్లో ఒకవైపున ఉండగానే, ఈ 31,19,000కు సంబంధించిన ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే దాని మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి, జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి కనీసం అంటే 2,50,000 రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని జిల్లాలలో అయితే 15,00,000 పైచులకి
పుట్టి ఇంటి స్థలం విలువ మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇంకా ఈ ఇంటి స్థలం విలువ మీద ఈ 2,70,000 రూపాయలకు సంబంధించిన ఇల్లు, మరో 100,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక ఆస్తిని ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ దఫా ఈ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 4,07,328 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి 0% వడ్డీ కింద ఈ 47 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. బ్యాంకులకు కట్టిన బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు దాదాపుగా 9% నుంచి 9% నుంచి 11% దాకా వడ్డీకి బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకొని ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా ప్రాంప్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేస్తూ పోయే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేయాలి. ఆ అక్క చెల్లెమ్మలు ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత. వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్, వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం. ఆ అక్క చెల్లెమ్మలకు నికరంగా కేవలం పావులా వడ్డీ మాత్రమే ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 35,000 రూపాయలకు మీద పడే వడ్డీ అవుతుంది. ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం.